అంటే నాకు ఎటువంటి క్రైస్తవ మూలాలు లేవు సార్. ఎక్కడ వాసన మీరు వాళ్ళు బాంబు స్క్వాడ్ వాళ్ళు అది చెక్ చేస్తారే, అలా చెక్ చేయండి. మాకెక్కడ బ్యాక్గ్రౌండ్లో లేదు, మీకు కానీ ఆయనకు కానీ ఆయనకు కానీ. అలా అటువైపు ఎక్కడ హిందూ మూలాలు ఉండకూడదు. నా క్రిస్టియన్తో డిబేట్ చేస్తాను, 50-50 చేయను నేను. ఎన్ని తరాలు ఉండాలి? అట్లా ఎన్ని తరాలు ఉండాలి? సపోజ్ ఆయన ఫాదర్ కాదు, వాళ్ళ తాతయ్య ఉండొచ్చు, అట్లా ఎన్ని ఉండకూడదు కదా సార్. నాకు లేదు సార్, సార్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను సార్. అది నా దృష్టిలో దరిద్రం, నాకు లేదు, నాకు వద్దు. ఇప్పుడు ఇతను వ్యతిరేకిస్తాడు కదా, నా ధర్మాన్ని వ్యతిరేకించేవాడే కదా క్రైస్తవుడు అంటే. ఇప్పుడు వాళ్ళ ఫాదరో తాతో క్రిస్టియానిటీ పుంజుకొని ఉంటే మీ డిబేట్కి పనికిరాడు సార్. మాకు పుట్టి మాకు చెప్పడం ఏంటి సార్? లేదా గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచినట్టు నువ్వు తోక వాడేసుకుంటూ కేకలు పెడితే ఎలా? నువ్వు వ్యతిరేకిస్తున్నా. ఈ నియమం అర్థమైపోయింది, ఇంకో నియమం మీకు అర్థమైందా? మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకిస్తూ కాఫీ తాగనని మీకు చెప్పాను, ఇక్కడేమో కాఫీ తెప్పించు అంటే మీరు అది కాంట్రవర్షియల్ కదా. మీ డిబేట్కి దొరుకుతారా నిజంగానే? మీరు వింటే మీకు ఖచ్చితమైన క్రిస్టియనే పుట్టుకతో ఉండాలి అని అంటే వాళ్ళ తరాలన్నీ అంటే వాడి తరం కాదే. మీ డిబేట్ లో దొరుకుతారా? నీతి నిజాయితీ కలిగిన మన మాజీ హిందువులు, ప్రస్తుత క్రైస్తవులైన మా సోదరులరా, మాతో డిబేట్ చేయాలంటే అర్హతలు ఉండాలి. ఇక్కడ మొదటి దాంట్లో దొబ్బింది సార్ మాజీ అన్నప్పుడే. మనకి మాజీ ఉండకూడదు, తాజా కావాలి కదా. తాజా కావాలి సార్, ఒరిజినల్ కావాలి సార్. వీళ్ళేదో ఏం చెప్తాను సార్. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో మన నాకు తెలియదు, కెమెరామెన్ వాళ్ళ నాన్న ఎవరో నాకు తెలియదు. మీ నాన్నగారిని నేను ఒక్క మాట అంటే హట్ అవుతారా? హట్టవరా? ఖచ్చితంగా. కానీ ఓపెన్గా నాతో లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి ఒక పాస్టర్ వాళ్ళ నాన్న ఎదవా అని చెప్పాడు సార్. వాళ్ళ నాన్న ఎదవా అన్న ఎదవతో నేను ఎలా డిబేట్ చేస్తాను సార్? మీకు అర్థమైందా? మా నాన్నగారు లేకపోయినా నేను ఇంకా ఆయన మా నాన్నగారిని గౌరవిస్తాను. మన డైవర్ట్ అవుతుంది ఇంకో నియమం. సారీ సార్, ఫస్ట్ వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా నిరూపించుకోవాలి. టూ, వారి తల్లిదండ్రుల పేర్లు, వారి పేర్లు వారి నమ్మే గ్రంథంలో చూపించగలగాలి. త్రీ, పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మీకు ఇందాక పాయింట్ చెప్పాను కదా, నాకు హ్యుమానిటీ కావాలి. నన్ను తిట్టినోడైనా ఆపదలో ఉంటే నేను ఆదుకుంటా. నాకు హ్యూమన్స్ ముఖ్యం, నాట్ రిలీజియన్స్. దానికి నేను వ్యతిరేకిస్తున్నా. ఇంత మాట్లాడి ఇంత పోట్లాడేది దానికి దేవుడు లేడే మేము చెప్పట్లేదే. ఏ నువ్వు చెప్పిందే ఎందుకు మొక్కాలి? వ్యక్తికి స్వేచ్ఛ లేదా? ఆ స్వేచ్ఛ లేని ఆ మతాల నుంచి ఈ దేశానికి ప్రపంచానికి స్వేచ్ఛ తేవాలి. అది నా పోరాటం, అది నా ఆరాటం. ఏ నువ్వు చెప్పిన రెండు అక్షరాలతోనే కొలవాలా దేవుణ్ణి? ఓం ఒక్క అక్షరం చాలు భగవంతుణ్ణి పట్టుకోవచ్చు, ఆరోగ్యం కూడా వస్తుంది సార్. కాకపోతే చెక్ చేయండి, ఫారినర్స్ కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి పరిశోధన చేశారు. ఓ బోల్డ్ రోగాలు పోతాయి సార్. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం లేకపోతే ఏం లేదు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరమే అదే బ్రహ్మ. ఇలా మనకి ఇంత ఫెసిలిటీ ఉంటే నేను బుడిగోసి పేరు పెట్టాను, ఆ పేరుతోనే నువ్వు పూజ చేయాలి. మనకి మళ్ళీ పెండింగ్ అవుతుంది మిమ్మల్ని నన్ను వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. చేయమండి సార్. కాబట్టి ఇదేమి ఎడిటింగ్ ఏముండదు రా ఫుడ్. పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మతం కంటే మానవత్వమే ప్రధానమని చెప్పాలి. ఐదు, నీతి నిజాయితీగా బయట ఒకలా లోపల ఒకలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్లో కూడా క్రైస్తవుడై ఉండాలి. ఓకే, నాదేదన్నా చూడండి లాస్ట్లో మీకు వివరణ ఇస్తాను. ఆరు, కులం వాడకూడదు, ఎందుకంటే నువ్వు కులాన్ని వ్యతిరేకిస్తావు కాబట్టి. హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు కూడా వాడకూడదు, ఎందుకంటే మీరు ద్వేషిస్తారు కాబట్టి. కాఫీ తాగడం అని చెప్పి ఉపన్యాసం ఇచ్చి కాఫీ తాగిస్తే ఎలా ఉంటుంది అంటారు? అలా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఏడు, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇందాక లాజిక్కే అన్నదే అదే ఇది. మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీ యేసు మేరీ విగ్రహాలను, ఫోటోలను ధ్వంసం చేయవలను. మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే అలా ధ్వంసం చేసిన వీడియో మాకు పంపించవలను. దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడతామని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చెప్పాలి. అలాగే మీ ఛానల్ ముఖంగా చెబుతున్నాను, ఎవరైనా ప్రధానమంత్రికి మెయిల్ పెట్టండి,
ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి స్కూల్లో, ప్రతి గుళ్ళో రోజు జెండా వందనం చేసి గుడి, చర్చి, మసీదు ఓపెన్ చేసినప్పుడు, వందే మాతరం క్లోజ్ చేసినప్పుడు జనగణమన రోజు చేయాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. నిన్న అస్సాంలో వాళ్ళు జెండాలో కషాయం తీసేసి ఎగరేస్తున్నారు, వాళ్ళకి అక్కర్లేదు కదా. అలాగే మొన్న ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురిలో ఓ గొర్రె నేను పాడను, నేను శల్యుడు చేయను. వందే మాతరం పాడరా? పాడరు. కారణం? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాతరంలో ఏముంది? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాతరంలో ఏముంది గురుగారు? వందే మాతరం అంటే అర్థం ఏంటండి? మా అంటే అమ్మ కదా, మనం అన్నిట్లో అమ్మని చూస్తాం కదా సార్. మనం భూమిని ఏమంటాం? భూమాత. ఈ దేశాన్ని ఏమంటాం? భరతమాత. అమ్మ అనకూడదు కదా. వాళ్ళకి పుస్తకంలో చెప్పిన అక్షరాలే ముఖ్యం తప్ప ఈ దేశం ముఖ్యం కాదు. అందుకని జై కొట్టం, మేము శల్యుడు చేయం. అది కొట్ట మొక్క తెలుసు. అతని పేరేంటి? పీడి సుందరరావు అని ఓ ముసలాయన క్రాక్జాక్ అనమాట, వైజాగ్లో ఉంటాడు. గుడ్డముక్క, గుడ్డముక్కకి శాల్యూట్ ఆ మిఠాయిలు అని పిచ్చివాగుడంతా వాగుతుంటాడు. ఎందుకంటే మతం మారితే, స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్పారు, ఎవరైనా ఒకటి మతం మారితే వాడిలో జాతీయతాభావం పోతుంది, దేశభక్తి ఉండదు వాడికి. అందుకని వ్యతిరేకిస్తాం, ఊరికే కాదు. నెక్స్ట్ 9, వ్యక్తిగత నిందలు, దోషణలు చేసిన వారిని ఖండించాలి. భారతదేశంకి వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి. వాళ్ళు క్రైస్తవులు కాదని ప్రకటించాలి. వాడెవడో ఉపేంద్ర, ఉపేంద్ర అంటే మనకు పుట్టినాడు కదండి, ఆ పేరు భాగవతంలో కదా, విష్ణుమూర్తి పేరు కదా. అతను వీడియోలు ఉన్నాయి, నా సొంతం ఏం చెప్పట్లే, వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని ముక్కలు చేసేయండి, ఇది బాబుది. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ దేశాన్ని ముక్కలు చేసేయాలా? అంటే కలపడం అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. మనకుంది సంగచ్ఛద్వం సంవదత్వం, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. గుళ్ళోకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవడు కులం అడగడు, ప్రాంతం అడగడు, పూజ చేయాలంటే గోత్రం అడుగుతాడు. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి వచ్చిన డౌట్ గురు అడిగాను. శ్రీరాముడు దేవుడు కదా, రావణాసుడు మరి దేవుడా రాక్షసుడా? ఇప్పుడు దేవుడైనా ఎవడైనా అంటే చెప్పండి, మాట్లాడతా. మీ దృష్టిలో రావణాసుడు దేవుడా రాక్షసుడు? నా దృష్టి ఏమిటండి, రామాయణంలో స్పష్టంగా చెప్పారు హీజ్ ఏ విలన్ అసుర, రావణాసుర. మీరే చెప్పారుగా, ఇది స్టూడియో మీది, ఇది అన్న సినిమాలా కాదుగా, ఇది మనందరిది, వాట్ ఎవర్ ఇట్ మే, ఇదైతే స్టూడియో కదా, సిగ్నేచర్ ఛానల్ ఇది. సినిమాలు ఏది, తెర ఏది అంటారేటి? ఇక్కడ తెర ఎందుకు ఉంటుంది? వాడు దేవుడు ఎలా అవుతాడు కదా? ఇక్కడ తెర అడగడం ఎలా? కొన్ని చోట్లలో పూజిస్తూ ఉంటారు కదా రావణాసుడిని. నీకు ఏం మాట్లాడి నేను ఇప్పుడు, మొన్న ఇప్పుడు ఒక చిన్న భావజాలం, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకున్న ఫ్రీడము, వాళ్ళు ఇష్టం ఆర్ మిస్యూజ్, అది అప్ టు దెమ్.